नमस्ते जेल टीवी वार्तलकु स्वागतं नेनु मुरली नित्यावसराल धरलकु अड्डुअदुपु लेकुंडा पोयिंदनि वैकापा प्रभुत्व असमर्थ पालन वल्ले धरलु भग्गुभग्गुमंटुन्नायनि आरोपिंचिन तेलुगुदेशं पार्टी श्रेणुलु पलास्लो निरसन प्रदर्शन चेशारु। पार्टी आफीस नुंचि काशीबुग्ग मूडु रोड्ल कूडल वरकु टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शि गौतम शिरीष आध्वर्यंलो खाली गैस बंडल्तो निरसन ర్యాలీ చేశారు। ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి। కార్యక్రమంలో టీడీపీ నేతలు పి విఠలరావు, బి నాగరాజు, తాతారావు, దువ్వాడ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే యాదవ్ తదితరులు పాల్గొన్నారు। ప్రజలకు పార్టీకే వదులుతుంది, ఈ రోజు ధరలు పెంచుతున్నారు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిపక్షంలో చెప్పిన మాటలన్నిటికి ఈ రోజు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు। ఆ రోజు అసెంబ్లీలో పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు అందరూ చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో। అధికారంలోకి వచ్చినంత వరకు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఏరు ముందు ఒకటి ఏరు తర్వాత ఒకటిలాగా ఈ రోజు అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు। ఏ హామీలు నెరవేర్చారండి? 3000 పెన్షన్ అన్నారు, 250 సంవత్సరానికి పెంచుకుంటూ ఉంటా అన్నారు, 2 సంవత్సరాలు దాటిపోయాయి, ఎవరికైనా 2500 పెన్షన్ వస్తుందా? అసలు పెన్షన్లే వస్తున్నాయా అని ఈ రోజు భయాందోళనలో ఉన్నారు। ఈ రోజు అన్ని ధరలు పెంచుతున్నారు, కరోనా మహమ్మారి కారణంగా ఇటు కూలీలు లేక అటు రోజువారీ వేతనాలు లేక ఎంతో ఇబ్బంది పడుతుంటే ప్రజలకు ఈ రోజు సంక్షేమం రేట్లో వాళ్ళకి సహాయం చేయడం పోయి పన్నుల రూపంలో అధిక ధరల రూపంలోని పేదవాడి నడ్డి విరుస్తున్నాడు కాదని చెప్పే ధైర్యం ఉందా ఈ రోజు వైఎస్ఆర్పి ప్రభుత్వానికి? వాళ్ళ నాయకులకేని మాట్లాడుతున్నాను, ఒకటి రెండు, ఆఖరికి పేదవాళ్ళు తీసుకునే రేషన్ లో కూడా ఉప్పు పప్పు ధరలు పెంచిన ఏకైక దౌర్భాగ్యపు అధికార పార్టీ ఏదన్నా ఉందా అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రమే। ఈరోజు డీజిల్ ధరలు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోండి, ఈరోజు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది అది కాదు, చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వచ్చాక ఎక్కడైనా రూపాయి పన్నులు పెరిగాయని ఈ రోజు తెలుగుదేశం వాళ్ళందరం ఛాలెంజ్ చేసుకొని మాట్లాడుతున్నాం। రూపాయి పన్నులు పెంచకుండా, కరెంట్ ఛార్జీలు పెంచకుండా 24 గంటలు విద్యుత్నిస్తూ ఒక పోలవరం చూపించారు, ఒక అమరావతి చూపించారు, ఒక కియా పరిశ్రమ చూపించారు, వీటిని కాదనే ధైర్యం ఈ రోజు ఉందా అని మాట్లాడుతున్నారు। 2 సంవత్సరాల పాలన ఏం చేశారయ్యా అంటే ప్రజా రాజధాని అమరావతిని కూలగొల్చడం మొదలుకొని విశాఖపట్నం స్టీల్ వ్యాంట్లు స్టీల్ ప్లాంట్ అమ్మేయడం దాకా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారే తప్పితే మీరేదో చేస్తారని ఓట్లేసిన ప్రజలకు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం। ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమే కాదు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉంది, రాజధాని వస్తుందని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వంలో? కనీసం వచ్చే కంపెనీలు కాదు ఉండే కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, ఒక అమర రాజాన్ని పంపించేస్తున్నారు, ఒక కియా పరిశ్రమని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ మొహాలు చూసి ఏ కంపెనీలైనా మన రాష్ట్రానికి వస్తాయా? ఈ రోజు అమ్మఒడి అన్నారు, ఎంత మంది పిల్లలు ఉంటే వాళ్ళకి అన్నారు, ఒక్క అమ్మఒడి ఇస్తూ నాన్న పుట్టింతో లాగేస్తున్నారు, ఏమయ్యా మహిళలకు చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, మద్యపాన నిషేధం అన్నారు, ఈ రోజు నకిలీ చీప్ బ్రాండ్స్ తోనే తాగే వాళ్ళ తాలూకా ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు, వచ్చే 15 సంవత్సరాలకు కూడా మద్యానికి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, ఇంకా పుట్టని పిల్లాడి మీద కూడా ఈ రోజు లక్షలు అప్పు పెడుతున్నారు, దయచేసి ఆలోచించండి, వాళ్ళ పిచ్చి పిచ్చి కోర్టు కేసులకి మన మీద పన్నులు వేస్తున్నారు। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।